Hi friends, ee roju manam nechukune topic relation between simple interest and compound interest. So previous videos lo manam simple interest gurinchi nechukunnam as well as compound interest gurinchi kuda nechukunnam. So veetli maniki adigithe exams lo question simple interest meeda adugutaru and compound interest meeda adugutaru. Sometimes veeti madhya difference meeda problems adugutaru. So alanti problems ichinappudu manam e vidhanga solve cheyali and A formulas use cheyalo ippudu nechukundam. So principal rate and time t ivanni common manaku telusu kada annitlo simple interest gaani compound interest gaani vitlannitliki common ga vache formulas. So principal ante telusu kada maniki principal ante enti asalu mottam anamata manam entha teeskunnam principal amount ante asalu teeskunna amount anamata మొత్తం మనం ఎంత అమౌంట్ తీసుకున్నాం అది ప్రిన్సిపల్ అంటారు దాన్ని. నెక్స్ట్ రేట్ అంటే తీసుకున్న దానికి ఎంత పర్సంటేజ్ మనం వడ్డీ అంటే 8% వడ్డీ 8% అట్లా అంటారు కదా, సో దాన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 100/R హోల్ స్క్వేర్ ఇంటూ డి. ఇక్కడ డి అంటే ఏంటి, డి అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనకి తెలుసు కదా, ఇంకో కీ పాయింట్ ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, బారు వడ్డీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, చక్రవడ్డీ. సో సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసి ఫార్ములా మనకి గుర్తుంది కదా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్, టి అంటే టైం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, పి ఇంటూ 1+R/100 హోల్ పవర్ ఎన్ మైనస్ 1. సో మనకు తెలుసు కదా, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అంటే టైం అన్నమాట. ఇక్కడేమో ఇయర్స్ మనం టీలో రిప్రజెంట్ చేస్తే ఇక్కడ ఎన్లో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రెండిట్లకి మధ్య డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, పి ఈక్వల్ టు 100/R హోల్ పవర్ ఎన్ ఇంటూ డి. సో ఈ ఫార్ములాని మనం గుర్తుంచుకోవాలి. అండ్ గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటి అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ ఈక్వల్గా ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చాక ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మోర్ దెన్ సింపుల్ ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ ఇయర్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే మనకి తెలుసు కదా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇన్ని ఇయర్స్ పట్టి మనం ఒక పర్సన్ దగ్గర నుంచి కానీ ఎవరిది బ్యాంక్ దగ్గర నుంచి కానీ కొంత మొత్తం మనీ తెచ్చుకున్నప్పుడు మనం ఇన్ని ఇయర్స్కి ఇంత పర్సంటేజ్ అంటే 2% వడ్డీ ఇలా ముందే తీసుకుంటామన్నమాట, దాన్ని బారు వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అంటే సేమ్ మీరు తీసుకున్న విధంగానే ఫస్ట్ ఇయర్ 2% తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది, మనం కట్టలేకపోయినప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఆ వడ్డీకి వడ్డీ యాడ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ ఇయర్కి వచ్చిన వడ్డీ అనేది ప్రిన్సిపల్కి యాడ్ అయిపోతుంది, అసలుకి యాడ్ అయ్యి ఆ రెండిట్లకి కలిపి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం ఈ వడ్డీకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వడ్డీ పడుతుంది. సో దీన్నే చక్రవడ్డీ అంటారు, వడ్డీకి వడ్డీ కట్టడానికి చక్రవడ్డీ అంటారు. సో అప్పుడేమవుతుంది, ఫస్ట్ ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేవి ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి, కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ అవుతుంది. సో మనం ఇందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అండ్ వాటి మీద నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. టోటల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడిగినప్పుడు మనకి ఈ 3 ఫార్ములాస్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా, అట్ ద సేమ్ టైం ఈ డిఫరెన్స్ ఫార్ములా, ఈ 3 గుర్తుంచుకుంటే మనకు వీటి నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మనం ఈజీగా సాల్వ్ అవుట్ చేసేయచ్చు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. యాప్టిట్యూడ్ నుంచి మస్ట్ అండ్ షుడ్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి
క్వశ్చన్స్ అడుగుతారు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతారు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతారు, లేకపోతే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో మనం ఈ చిన్న చిన్న ట్రిక్స్ నేర్చుకుంటే అండ్ ఫస్ట్ థింగ్ ఈ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం చాలా ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయచ్చు. సో ఈ వీడియోలో మనం ఈ డిఫరెన్స్ ఫార్ములా చూసాం కదా, నెక్స్ట్ వీడియోలో మనం ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.